మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు NHK కిచెన్ టిప్స్ అండ్ బ్లాక్స్. ఈరోజు వీడియోలో రెగ్యులర్గా మన కిచెన్లో అవసరమైన కొన్ని మంచి టిప్స్ని మీతో షేర్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా, నెయ్యి అంటే ఘీ అండి, తెచ్చుకొని ఎక్కువ రోజులు అలా పెట్టేసడం వల్ల దీని రంగు అనేది అలాగే స్మెల్లు అనేది తగ్గిపోతూ ఉంటుందండి. అలాగా తగ్గిపోకుండా మంచి సువాసనతో నెయ్యి అనేది ఎప్పుడు మంచి ఫ్లేవర్తో ఉండాలనుకుంటే, ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లాన్ని అంటే బెల్లం ముక్కు ఉంటుంది కదా, దాన్ని తీసుకొని వేసుకోండి. మరి ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా చిన్న పీస్ వేసుకుంటే సరిపోతుందండి. నెయ్యిని ఎప్పుడు మనము గాజు సీసాలో కానీ లేదా ఇలా స్టీల్ గిన్నెలో కానీ పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. అప్పుడే నెయ్యి అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. అంతే కదండి, నెయ్యిలో ఒక స్పూన్ కూడా వేసి పెట్టుకుంటే అది ఎప్పటికీ ఫ్రెష్గా మంచి ఫ్లేవర్తో ఉంటుంది. ఈ విధంగా నెక్స్ట్ టైం ట్రై చేసి చూడండి. ఈ విధంగా పెట్టుకొని మనం బయట పెట్టుకున్నా కానీ నెయ్యి అనేది ఫ్రెష్గా ఉంటుందండి, ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ట్రై చేసి చూడండి. తర్వాత నెక్స్ట్ టిప్కి వెళ్ళిపోదాము. చూస్తున్నావు కదా ఎగ్స్ అండి, ఇలా ఒక్కసారిగా మనం ఎక్కువ ఎగ్స్ తెచ్చుకొని స్టోర్ చేసుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో అనేది ప్లేస్ లేనప్పుడు ఇలా బయటే పెట్టేస్తూ ఉంటాం కదా, ఇలా ఇన్ని ఎగ్స్ని మనం బయట పెట్టడం వల్ల అది వాడుకునే లోపల పాడైపోతూ ఉంటాయండి. అలా పాడవకుండా ఇక్కడ ఒక మంచి టిప్ చెప్తానండి. చూస్తున్నారు కదా ఎగ్స్లో ఇలా సన్నగా ఉన్న కూసుగా ఉన్న భాగాన్ని కిందకు పెట్టి లావుగా ఉన్న భాగాన్ని పైన పెట్టుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళు ఎగ్స్ ఇచ్చేటప్పుడు కూడా మనకు అలాగే ఇస్తారు, దాన్ని మనం అంతగా గెస్ చేయండి. ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకోవాలి. మీరు మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు కూడా మనం ఒక సపరేట్ బాక్స్లో పెట్టుకున్నప్పుడు కూడా ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకోండి. చాలా రోజుల వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయండి. చూస్తున్నారు కదా నేను ఇక్కడ వేరే బాక్స్లో పెట్టి చూపిస్తున్నాను. ఎగ్స్లో సన్నగా ఉన్న సూదిమనులాగా ఉన్న భాగాన్ని కింద పెట్టుకొని పైన లావుగా ఉన్న పార్ట్ వచ్చేటట్టు చూసుకోవాలండి. చూస్తున్నారు కదా ఈ విధంగా పెట్టుకొని మనం ఎగ్స్ని ట్రైలో పెట్టుకొని పెట్టుకున్నాం అనుకుంటే అలా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, బయట పెట్టుకున్నా కానీ ఒక 2 నుంచి 3 వారాల వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. మనం ఎగ్స్ని ఎప్పటికప్పుడు వాడుకుంటేనే ఫ్రెష్గా ఉంటాయండి. ఒకవేళ ఎప్పుడైనా ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా స్టోర్ చేసుకొని చూడండి. తర్వాత నెక్స్ట్ టిప్కి వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా ఇక్కడ టమాటాలు అండి, టమాటాలు తెచ్చుకొని స్టోర్ చేసి పెట్టుకున్నప్పుడు అవి తొందరగా పాడైపోతూ ఉంటాయండి. మనకు వంటలో ఏమున్నా లేకపోయినా ఉల్లిపాయలు అలాగే టమాటాలు అనేది కంపల్సరీ కదండి, అవి ఉంటేనే ఆ కర్రీకి టేస్ట్ అనేది ఉంటుంది. అందువల్ల మనం ఎప్పుడైనా కానీ టమాటాలని ఎక్కువే తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటాము. అలా స్టోర్ చేసి పెట్టుకున్నప్పుడు తొందరగా అవి పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా చూస్తున్నారు కదా ఈ విధంగా టమాటాలు అన్నిటినీ తడి లేకుండా బాగా నీట్గా తుడుచుకొని ఇప్పుడు ఇక్కడ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ని చూస్తున్నారు కదా ఈ పార్ట్లో అంటే ఎక్కడైతే మనకు హోల్ బాగుంటుందో ఆ పైన పార్ట్లో మీరు ఇలా ఆయిల్ని అప్లై చేసుకోండి. ఎందుకంటే అక్కడి నుంచేనండి మనకి తడి అనేది లోపలికి వెళ్తుంది, టమాటాలు అనేది పాడైపోతూ ఉంటాయి. అంతే కదండి అవి కట్ చేసుకునేటప్పుడు కూడా వాటిని రిమూవ్ చేసుకొని మనం తీసుకోవాలండి, టమాటాలను వాడుకోవాలి. ఎందుకంటే అందులో వేసిన రసాయనాలన్నీ ఈ హోల్ నుంచే లోపలికి వెళ్తాయి, అది అందువల్ల ఆ పార్ట్ని తీసేసి మనం టమాటాలను వాడుకోవాలి. అప్పుడే కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటాయి. కిడ్నీలో రాళ్ళనే ఫామ్ అవ్వడానికి మెయిన్ రీజన్ అనేది అదేనండి. ఈ విధంగా పైన ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ పార్ట్ని ఇలా బోలించి పెట్టుకోండి. ఆ హోల్ పార్ట్ని ఇలా బోలించి పెట్టామనుకోండి ఆ తడి అనేది లోపలికి తగలకుండా ఉంటుంది, ఎక్కువ రోజులు పాడవకుండా టమాటాలు ఫ్రెష్గా ఉంటాయండి. ఈ విధంగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బయట పెట్టుకున్నా కానీ ఫ్రెష్గా ఉంటాయండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తూ ఉంటే నా ఛానల్లోని ప్రీవియస్ వీడియోస్ అన్నింటినీ చూడండి, అన్నీ చాలా ఇన్ఫర్మేటివ్ యూజ్ఫుల్ వీడియోస్ అండి. వీడియోస్ అన్నీ చూసి నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా రిమోట్ అండి, ఈ రిమోట్ అనేది మనం టీవీకి ఎప్పుడు రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం కదండి, అలాంటి రిమోట్ని మనం నీట్గా క్లీన్ చేసుకోవాలండి, లేదంటే ఆ డస్ట్ దుమ్ము అనేది మన చేతులకు అంటుకుంటూ ఉంటుంది. చూస్తున్నారు కదా దీన్ని నీట్గా ఈజీగా క్లీన్ చేయాలనుకుంటే ఇలా ఎయిర్ బాటిల్ తీసుకొని తర్వాత మనం రెగ్యులర్గా ఇంట్లో ఇప్పుడు శానిటైజర్ అనేది కామన్ అయిపోయింది కదండి, ఈ శానిటైజర్తో క్లీన్ చేసామంటే చాలా నీట్గా ఈ కీస్ మధ్యలో కూడా మనం నీట్గా క్లీన్ చేయొచ్చండి. ఈ విధంగా క్లీన్ చేసుకోండి, చాలా నీట్గా అంటే నీట్గా క్లీన్ అయిపోతుందండి. చూసారు కదా ఇక్కడ ఈ విధంగా నీట్గా క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత ఒకసారి రిమోట్ని చూసేయండి. చూసారు కదా కీస్ మధ్యలో కూడా ఎంత నీట్గా క్లీన్ అయిందో అంతేనండి. ఈ విధంగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. చూసారు ఎంత దుమ్ము అనేది, ఎంత డస్ట్ అనేది ఈ ఇయర్ బడ్కి వచ్చిందో.
అలాగే కంప్యూటర్ అనేది కూడా రెగ్యులర్ గా వాడుతుంటారు కదండి, పిల్లలైనా కానీ అలాగే ఇంట్లో హస్బెండ్స్ కూడా. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయింది కదా, ఇలా వీటిని కూడా ఇయర్ బడ్ తో శానిటైజర్ వేసుకుని క్లీన్ చేసుకోవాలండి. చాలా జాగ్రత్తగా తడి లేకుండా ఈ విధంగా ఈ కీస్ మధ్యలో మనం క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఈ విధంగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే డస్ట్ అనేది లేకుండా ఉంటుంది, వాటర్ అనేది తగలకూడదండి. అందుకే నేను ఇక్కడ శానిటైజర్ వేసుకుని ఇయర్బడ్తో నీట్గా డెలికేట్గా క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసిన తర్వాత దీన్ని కూడా ఒకసారి చూసేయండి, చూసారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. అంతేనండి, చూసారా డస్ట్ అనేది ఎంత వచ్చిందో. ఈ విధంగా మనకు కంటికి కనిపించకుండానే డస్ట్ అనేది ఉంటుందండి. ఈ విధంగా క్లీన్ చేసుకుని చూడండి. తర్వాత నెక్స్ట్ టిప్కి వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా చీపర్ అండి, ఇలాంటి చీపర్ని మనం రఫ్గా ఉన్న ప్లేసెస్లో క్లీన్ చేస్తూ ఉంటాం కదా, కొబ్బరి పుల్ల చీపర్ అని మా చిన్నప్పుడు వీటిని మనం బయట ఊడవడానికి వాడేవాళ్ళము. ఇలాంటి చీపర్ని పట్టుకున్నప్పుడు చేతులు అనేది రఫ్గా అవుతుంటాయి కదా, గుచ్చుకుంటూ ఉంటాయి. అలా కాకుండా ఇలాంటి సాక్స్ని ఒకదాన్ని చీపర్కి వేసుకుని క్లీన్ చేసామనుకోండి, చాలా ఈజీగా మనకు చేయంత ఆ చీపురు పుల్లలు అనేది చేతులు గుచ్చుకోకుండా స్మూత్గా ఉంటుందండి. ఈ విధంగా వేసుకొని సాక్స్ని వేసుకొని క్లీన్ చేసామనుకోండి మనకి చేతులు అనేది నొప్పి పుట్టకుండా ఉంటాయి. ఈ విధంగా ట్రై చేయండి. రఫ్గా ఉన్న టైల్స్ని క్లీన్ చేయడానికి ఇలాంటి చీపురు కట్టినే కదండి వాడతాము, ఈ విధంగా ట్రై చేసి చూడండి. బాత్రూమ్ క్లీన్ చేయడానికి కూడా ఇలాంటి చీపుర్లు వాడుతూ ఉంటాము, ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది, చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదా ఈరోజు నా టిప్స్ అన్నీ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.